కామారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. బీర్కూర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మంచిరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను ఎలా అడ్డుకుంటారంటూ అధికార పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళా ఇన్ఛార్జ్ ఎస్ఐ మహిళా ఏఎస్ఐల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ట్రాక్టర్లను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులనే హెచ్చరించారు. రాపించుకొని పోమంటున్నా మేడం కూడా రాపించుకొని ఇవో మేడం రాపించుకొని మేము ఇంటికి మాకు ఇల్లే లేదు ఇక బయట డబుల్ బెడ్రూమ్ కు పోలో అరే చెప్పంటున్నాం కదా నీ ఇష్టం ఉన్నట్టు చెప్పి ఆయన మాటలు ఎవరు నష్టపోవద్దు నేను చెప్తున్నా ముందే నేను ఎవరు నాపదలుచుకోలేదు ఆయన మాటలు ఇన్ని మీరు నష్టపోవద్దు నేను ముందే చెప్తున్నా ఈ విషయం కూడా నేను ఎవరి మాట వినను నేను ఇంకా వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నా నేను ఈ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నా కామారెడ్డి జిల్లాలో ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. బీర్కూర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మంచిరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను ఎలా అడ్డుకుంటారంటూ అధికార పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళా ఇన్ఛార్జ్ ఎస్ఐ మహిళా ఏఎస్ఐల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ట్రాక్టర్లను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులనే హెచ్చరించారు. మేడం అన్ని బోలి అంటున్నాం అంతే.